ఇక్కడికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్ మావయ్యకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు గ్రామ పెద్దలకు ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు ప్రణవి నేను మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మొగలికుదురు గ్రామంలో 5వ తరగతి చదువుతున్నాను నేను చదివే పాఠశాలలోనే మా నాన్నగారు హెచ్ఎం గా పని చేస్తున్నారు ప్రతిరోజు మా నాన్నగారితోనే నేను పాఠశాలకు వెళ్తాను నేను సెకండ్ క్లాస్ లో చదివేటప్పుడు నాకు 23 మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవారు కానీ ఇప్పుడు 88 ఫ్రెండ్స్ అయ్యారు నాకు చాలా సంతోషంగా ఉంది మన చదువుల కోసం మన జగన్ మావయ్య చేస్తున్న సేవలను మనం తప్పక తెలుసుకోవాలి పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలను అమ్మఒడి పథకం ద్వారా అందిస్తున్నారు మన జగన్ మావయ్య గతంలో నేను స్కూలుకు వెళ్ళేటప్పుడు మా అమ్మ పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టేది అదే నేను స్కూల్లో తినేదాన్ని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు జగన్ మావయ్య సీఎం అయ్యాక పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా మా అందరికీ రుచికరమైన బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఈ భోజనం తినడం వల్ల మేము చాలా యాక్టివ్గా ఉంటున్నాము రోజుకొక వెరైటీ ఫుడ్ తింటున్నాము సోమవారం కోడిగుడ్డు కూర మంగళవారం పులిహోర పప్పు టమాటా బుధవారం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ గురువారం కిచిడి శుక్రవారం పప్పు ఆకూర శనివారం సాంబారు చక్కెర పొంగలి వీటితో పాటు వారానికి 5 కోడిగుడ్లు చిక్కీలు తింటున్నాము మాకు ఇలాంటి రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు జగన్ మావయ్యకు చాలా చాలా థ్యాంక్స్ గతంలో బాత్రూమ్ కి వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్లే వాళ్ళం వాటర్ వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన జగన్ మావయ్య వచ్చాక అందమైన టైల్స్ తో రన్నింగ్ వాటర్ తో పరిశుభ్రంగా టాయిలెట్స్ ఉన్నాయి ఇలాంటి అందమైన టాయిలెట్స్ అందిస్తున్నందుకు మన జగన్ మావయ్యకు చాలా చాలా థ్యాంక్స్ నేను పెద్దయ్యాక మ్యాథ్స్ టీచర్ అయ్యి అందరికీ మ్యాథ్స్ చెప్దామనుకుంటున్నాను వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ బుక్ వన్ పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని నమ్మిన మన సీఎం మావయ్య మనం కనే కలలను అన్నింటినీ తప్పక నెరవేరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే పేదల కోసం విద్యార్థుల కోసం మనందరి కోసం మన సీఎం మావయ్య చేస్తున్న అభివృద్ధి పనులు చాలా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పడానికి నా వయసు చాలదు రాష్ట్ర అభివృద్ధిలో మనమందరం మన సీఎం గారి బాటలో కలిసి ప్రయాణం